ఒక్కనిషం జూపుడు ప్రభాకర్ గారు అంటే ఒక పక్కన కేసులు కొత్త కొత్త కేసులు అంటే ఎలక్షన్ అయిన దాకా ప్రధాన ప్రతిపక్ష నేత బయటికి రావద్దు అనేటువంటి టార్గెటా లేకుంటే ఆ రకమైనటువంటి ఎలక్షన్లు అయ్యేంత వరకు ఒక తర్వాత ఒక కేసు తెర మీద తీసుకొచ్చి ఆ రకంగా రోజుకు ఒక కేసులు పంపి పర్మనెంట్గా జైల్లో ఉంచాలనే స్ట్రాటజీనా? అంటే డెమోక్రసీలో శ్రీనివాస్ గారు చెప్పండి, ఎన్నికలు వస్తున్న సమయంలో అవతల వాళ్ళని ఎన్నికలు అయ్యేంత వరకు జైల్లో ఉంచి మేము ఒక్కళ్ళమే ఎన్నికలు చేసుకోవాలి పోవాల్సి పోతాము అనే ఒక ఆలోచన రేకెత్తించడం కోసం మీరు ఈ ప్రశ్న అడిగినట్టు కనబడుతూ ఉంది. అలాంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితులు లేదండి. అయితే ఇదే ఇది ఈరోజు కాదు, 2018 నుంచి ఉన్నటువంటి ఒక అంశం ఇది. దీనిలో అన్ని వింగ్స్, ఇన్వెస్టిగేషన్ వింగ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి ఒక స్టోరీ ఇది, పెద్ద స్టోరీ. దానిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, దానిలో సిఐడి ఉంది, దానిలో ఈడీ ఉంది. ఈరోజు అరెస్టుల దాకా ప్రభుత్వం సిఐడి ద్వారా అరెస్టుల దాకా చేయటం జరిగింది. సో ఈ అరెస్టుల్లో వాళ్ళకి ఎప్పుడైనా బెయిల్ రావచ్చు, లేకపోతే బెయిల్ వచ్చే టయానికి వాళ్ళు అప్పుడు దాకా వెయిట్ చేయొచ్చు. అంతేగాని ఎలక్షన్ మొత్తం దాకా అయిపోయేంత వరకు చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత వాళ్ళ కుమారుణ్ణి, ఆ తర్వాత ఇంకెవరైనా ఉంటే వాళ్ళని, వీళ్ళందరినీ జైల్లో పెట్టి మేము ఎన్నికలు చేయాలనుకునే ఆ అంశంలో మా పార్టీ లేదు. ఆ విధానం కూడా మేము అనుసరించడం లేదు. ఒకవేళ మీకు ఎలా నీకు కానీ ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం ఉంటే అది తప్పని చెప్తూ, రెండో అంశం ఇప్పుడు కేటీఆర్ గారి మీద మీరు మాట్లాడినటువంటి మిగతా వాళ్ళు, అంటే మీరంటే మీరు కాదు సార్, మిగతా వాళ్ళు మాట్లాడినటువంటి అంశానికి, ఇది మేము ఆర్గనైజ్ చేయలేదు, అభిమానులు సిబిఎన్ గారి మీద వాళ్ళంతటా వాళ్ళు తెరలుగా హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఆ ఊరేగింపులు, కారుల ర్యాలీలు ఇవన్నీ జరుపుతూ ఉన్నారు. ఇది వాళ్ళకై వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. బట్ వీఆర్ నెవర్ ఆస్క్డ్ దెమ్ అంటున్నారు. సార్, ఒక ప్రశ్న, ఒకవేళ అంత అభిమానం చంద్రబాబు నాయుడు గారి మీద ఐటీ ఉద్యోగులకి లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఆయన అరెస్ట్ చేసిన 3 రోజుల దాకా ఎందుకు ఉద్యమాలు చేయలేదు? ఇది ఆర్గనైజ్డ్ కాకుండా అనార్గనైజ్డ్ మూమెంట్ అంటామా? 3 రోజుల దాకా మాట్లాడకుండా ఉన్న వాళ్ళందరినీ ఫోన్లు చేసి, జుబ్బుడి గారు అప్పుడు కూడా హౌస్ అరెస్టులు, 30 సెక్షన్లు, 144 సెక్షన్లు, లేకుంటే బెదిరింపు ద్వారంలు, ఇలాంటి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, ఈ రకమైనటువంటి బెదిరింపు ద్వారాలతో తాత్కాలికంగా కొంత 2-3 రోజులు సర్దుగా అంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. తర్వాత ఎంతకాలం నిర్బంధాన్ని కాదు, ఇప్పుడు నిర్బంధాన్ని బ్రేక్ చేసుకుని వచ్చామంటున్నారు. కాదు, ఒకవేళ ఈ 3 రోజులు ఎవరు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఒక ర్యాలీ తీయకుండా లేదా సభ పెట్టకుండా మాట్లాడకుండా ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద అయినా రౌడీ షీట్ ఓపెన్ చేశారా? సైలెంట్గా ఉన్నారుగా, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో లేకపోతే సైలెంట్గా లేకుండా ఉంటే ఓపెన్ చేశారు అంటే వాళ్ళు మీ దెబ్బకి సైలెంట్గా ఉన్నారని మీరే చెబుతున్నారుగా. కాదు కాదు, నో, సే వాళ్ళకి ఎవరికి అభిమానం లేదండి. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ గారి మీద కానీ, లేకపోతే ఆయన నడిపే విధానం మీద కానీ ఎవరికి అభిమానం లేక, సో ఈ కేసుల్లో ఇరుక్కున్న తర్వాత మాట్లాడే అవకాశం కోల్పోయారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు స్వయానా 381 కోట్లు స్కిల్ స్కామ్లో ఇరుక్కున్నాడు. తన సంతకాలు 13 చోట్ల ఉన్నాయి. అతను డిసెంట్ నోట్ లేదు, లేదా షాడో ఫైల్ ఉంది. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలుగా తవి తీసినటువంటి సేడి వాళ్ళు బయట పెట్టిన తర్వాత ఎవరికి ఫేస్ లేక మాట్లాడలేక కామ్గా ఉండిపోయారు. కానీ ఒక రాజకీయ పార్టీగా ఈ విధంగా ఉండటం మంచిది కాదని ఆర్గనైజ్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత అక్కడక్కడ జరిగినటువంటి సంఘీభవ యాత్రలు ఏదైతే ఉన్నాయో దానికి కేటీఆర్ గారు అని ఉండవచ్చు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక నగరంగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఎంఎన్సీ కంపెనీస్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ వస్తున్న నేపథ్యంలో అసలు మేనేజ్మెంట్లో వీళ్ళు మేనేజ్మెంట్ దగ్గర ఎప్పుడు ధర్నా చేసే బ్యాచ్ కాదుగా. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కారు ర్యాలీ తీసినటువంటి సిబిఎన్ అభిమానులందరూ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్లో ఎప్పుడైనా సరే మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా ఒక సంఘీభావం తెలిసే ఒక ధర్నా చేసి ఉంటారా? లేదే. అసలు వాటన్నిటిని ధర్నాలు కానీ డైలాగులు కానీ ఏమీ లేకుండా మిషన్ లాగా పనిచేసే మనుషులు
ఈ విషయంలో 3 రోజుల తర్వాత సయ్యమని రోడ్డు మీదకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ స్లోగన్స్ ఇస్తూ ఉంటే హైదరాబాద్లో ప్రశాంత వాతావరణం మిస్ అవుతుంది అని ఒక మంత్రిగా ఒక బాధ్యుడిగా కేటీఆర్ మాట్లాడితే దీన్ని మీరు ప్రపంచం మొత్తం నిరసనలు జరగవా? జరుగుతాయి, నిరసనలు జరగవని నేను కాదు, నిరసనలు ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. బట్ ఇక్కడ జరిగిన నిరసన 3 రోజులు ఎందుకు కామ్ అయింది? 3 రోజుల తర్వాత ఎందుకు ఈ ఫండమెంటల్ ప్రశ్నకి సమాధానం మీకు అనుమానం ఉంటే అరెస్ట్ అయిన